అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అద్భుతమైన నటంతో ఒక ఊపు ఊపిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ థియేటర్లో ఆయన సినిమా రిలీజ్ అవ్వటం ఆలస్యం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు ఇక తెలుగు ప్రజలు ఆయనను హీరోల్లా కాకుండా దేవుళ్లాగా భావించేవారు ఈ విధంగా సినిమా రంగంలో సీనియర్ ఎన్టీఆర్ గారు తిరుగులేని హీరోగా పేరు సంపాదించుకున్నారు రాజకీయాల్లో కూడా అరంగేట్రం చేసి మహానాయకుడిగా ఎదిగారు ప్రజల కోసం ఎన్నో పథకాలు చేసి ప్రజల దేవుడు అనిపించుకున్నారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించి ప్రజలకు మంచి పాలన అందించారు పేదల పక్షాన నిలబడి ముఖ్యమంత్రిగా సీనియర్ ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి విషయంలోనూ ఆయన ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవారట సినిమా అయినా రాజకీయ జీవితమైనా వ్యక్తిగత జీవితం అయినా సరే ఒక క్రమశిక్షణ మరియు సమయ పాలన సీనియర్ ఎన్టీఆర్ గారు తప్పనిసరిగా పాటించేవారట ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక సెషన్ మరియు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరొక సెషన్ షూటింగ్లో పాల్గొనేవారట సీనియర్ ఎన్టీఆర్ గారు ఇలా సినిమాలే కాకుండా ఆహారపు అలవాట్లలో కూడా ఒక ప్రత్యేకత ఉండేదట సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవారట వ్యాయామం చేసి స్నానం ఆచరించి ఇరవై నాలుగు ఇడ్లీలు తినేవారట ఇప్పుడున్న ఇడ్లీల కంటే ఆ ఇడ్లీలు డబల్ ఉండేవట ఇలా కొంతకాలం ఇడ్లీలు తిన్న ఆయన ఆ తర్వాత ప్రతిరోజు ఉదయం భోజనం చేసేవారట భోజనంలో ఖచ్చితంగా మాంసాహారం ఉండేలా చూసుకునేవారు ఇక ప్రతిరోజు రెండు లీటర్ల బాదం పాలు కూడా తాగేవారు ఇక చెన్నైలో ఎప్పుడైనా బజ్జీలు తినాలి అనుకున్నప్పుడు ముప్పై లేదా నలభై బజ్జీలు చాలా సునాయాసంగా తినేవారట ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవారు అని ఆయనకు తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు